Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నా సరే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని దాటి వేరే పార్టీలు గెలవడం కష్టం. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీకి చాలా కంచుకోటలున్నాయి. గత ఎన్నికలలో అంతటి జగన్ గాలిలో సైతం పలు నియోజకవర్గాలలో టీడీపీ సత్తా చాటింది. అంటే అవి టీడీపీకి మొదటి నుంచి కంచుకోటలుగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే అలాంటి కంచుకోటల్లో ఓ మూడు నియోజకవర్గాలలో టీడీపీ పరిస్థితి కాస్త దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండడంతో ఆయా నియోజకవర్గాలలో టీడీపీ హవా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం అంతగా ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం కూడా మైనస్ అవుతోంది. ఇక ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలనే విధంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఫలితంగా కొన్ని చోట్ల టీడీపీ కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలా టీడీపీ వీక్ అయిన కంచుకోటలొచ్చి ఇచ్చాపురం, విశాఖ ఈస్ట్, ఉండి నియోజకవర్గాలు. ఇచ్చాపురం అంటే టీడీపీకి తిరిగిలేని నియోజకవర్గం. ఇక్కడ పార్టీ 8 సార్లు గెలిచింది. గత ఎన్నికలలో బెందాళం అశోక్, జగన్ గాలిని సైతం తట్టుకుని విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలో రావడం, అక్కడ వైసీపీ నేత సిరాజ్ దూకుడుగా పనిచేస్తుండడంతో కాస్త ఇచ్చాపురంలో రాజకీయ పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే కూడా స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. ఇవన్నీ టీడీపీకి మైనస్ అవుతున్నాయి. అటు విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ వరుసగా 3 సార్ల నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈయన దెబ్బ కొట్టడానికి వైసీపీ వేయని ఎత్తులు లేవు. ఈయన ప్రజల కోసం బాగానే కష్టపడుతున్నారు. కానీ దానికి మించి వెలగపూడికి వైసీపీ చెక్ పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈస్ట్లో టీడీపీ కాస్త గడ్డ పరిస్థితులు ఎదుర్కొంటోంది. అటు మరో కంచుకోట అయిన ఉండేలో కూడా టీడీపీకి అంత అనుకూల వాతావరణం కనిపించడం లేదు. అయితే ఇంకా ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఈ కంచుకోటల్లో మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదు.